ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒమిక్రాన్ బాధతో భయపడుతున్నాయి. ఒమిక్రాన్ ఒక కొత్త వేరియంట్ అని, దీనివల్ల ప్రపంచానికి డేంజర్ బెల్స్ అనేవి మోగాయి అని వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా ఇది కరోనా యొక్క ఫోర్త్ వేవా అని డౌట్ కూడా ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి బాలమేధావి అభిజ్ఞ ఏం చెప్పాడో తెలుసుకుందాం. దీంట్లో అభిజ్ఞ చెప్పిన విషయాలు కొన్ని భయపెడుతున్నా మరికొన్ని సంతోషపరుస్తున్నాయి, అవేంటో తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబర్ 10వ తారీఖు 2021వ సంవత్సరంలో కాలసర్ప యోగ అనేది ఎంట్రీ అయింది. దీనికి సంబంధించిన విషయాలను అభిజ్ఞ ఇదివరకే చెప్పడం జరిగింది. ఈ కాలసర్ప యోగ ఎప్పుడైతే ఎంట్రీ అయిందో అప్పటి నుండి ప్రపంచం ఎన్నో రకాల డేంజర్ పరిస్థితులను ఎదుర్కోవటం జరుగుతుందని చెప్పటం జరిగింది. అయితే ఈ కాలసర్ప యోగ ప్రభావం అనేది మే 22 వరకు ఉంటుందని, దాని యొక్క ప్రభావం కానీ అలానే దాని వల్ల వచ్చే పరిస్థితులు కానీ చాలా హెచ్చుగా ఉంటుందని, చాలా భయంకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిస్థితులకు కొంచెం భయపడాల్సి వస్తుందని చెప్తున్నాడు అభిజ్ఞ. కానీ నవంబర్ 21, 2021 నుండి రికవరీ కూడా స్టార్ట్ అయ్యింది అని చెప్పాడు. అయితే మరణాలు మాత్రం చాలా తక్కువ మరణాలు ఉంటాయి. అంటే ప్రస్తుతం డిసెంబర్ 10న ఎంట్రీ అయిన కాలసర్ప యోగం వల్ల ప్రపంచం ఎదుర్కోబోయే పరిస్థితులలో మరణాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీని పాండమిక్ అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నాడు. అయితే ఏప్రిల్ 2022 వరకు కూడా ఆ పరిస్థితులు చాలా హై లెవెల్లో, చాలా పీక్స్లో ఉంటాయని చెప్తున్నాడు. డిసెంబర్ 21లో స్టార్ట్ అయ్యి తర్వాత 4 నెలల వరకు దీని యొక్క ప్రభావం అనేది చాలా డేంజర్గా ఉంటుందని, అంటే ప్రస్తుతం ఉన్న పీరియడ్ మనం చాలా డేంజర్ పీరియడ్లో ఉన్నామని. దీనికి ఉదాహరణ ప్రస్తుతం మన దేశంలో బయటపడుతున్న కేసుల సంఖ్య, రోజురోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్యలు చూస్తుంటే మళ్ళీ మనం ఇదివరకు రోజుల్లోకి నెట్టబడుతున్నామని అర్థమవుతూనే ఉంది. ప్రస్తుతం డిసెంబర్ 10న మొదలైన కాలసర్ప యోగ ప్రభావం అనేది స్టార్ట్ అయింది అని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తోంది. అభిజ్ఞ గ్రహాల యొక్క మార్పుల వలన జరిగేటువంటి ఆ పరిస్థితులు అన్నీ కూడా తారుమారు అవుతాయని, ఆ పరిస్థితుల్లో మానవాళి చాలా ఇబ్బంది పడుతుందని, ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. దాని పరిణామమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో ఒమిక్రాన్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మనకు రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలు చాలామంది చెప్తున్నారు. అయితే ఇప్పుడైతే కోవిడ్ యొక్క కేసెస్ మళ్ళీ మొదలయ్యాయి, వీటి మరణాలు కూడా మళ్ళీ మొదలయ్యాయని గవర్నమెంట్ లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ ఏప్రిల్ 2022 వరకు కూడా పీక్ స్టేజ్లో ఉండేటువంటి ఈ ఒక సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉండబోతున్నాయని, ఈ 4 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే మే 2022 నాటికి ఇది తగ్గుముఖం పడుతుందని, ఆఫ్రికాలో అయితే ఇప్పటి వరకు 3000 మరణాలు సంభవించినట్లు, అదేవిధంగా అమెరికాలో అయితే రోజుకి 1500 మరణాలు అనేవి సంభవిస్తున్నాయని, ఒక రోజులోనే US లో 1500 మరణాలు అనేది నమోదవుతున్నాయని, మొత్తంగా వ్యాక్సినేషన్ చేయించుకున్న దేశాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు అని అభిజ్ఞ చెప్తున్నాడు. ఈ యొక్క హై లెవెల్ డేంజర్ బెల్స్ అనేవి ఎకానమీ మీద, సైబర్ స్పేస్ మీద, నేచర్ మీద బాగా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్తున్నాడు. ఇది మే 2022 వరకు కొనసాగుతుంది అని చెప్తున్నాడు.